కాంగ్రెస్ మార్క్ స్కెచ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతుంది. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరొకవైపున తెలుగుదేశం, ఈ రెండింటికి సమదూరం పాటించాల్సినటువంటి బాధ్యతని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా ఎదురైనటువంటి సమస్య ఏంటంటే వైఎస్ఆర్ పేరుని తాము కూడా జపం చేస్తూ ఉండటం వల్ల చివరికి ఎటు కాకుండా పోయింది ఆ పార్టీ. ఈవేళ వైఎస్ఆర్ని పక్కన పెట్టి ముందుకెళ్లాలన్నటువంటిది. రెండవది, రాష్ట్ర విభజన సమయంలో విభజన వల్ల అన్యాయం జరిగిందని అత్యధికంగా గొడవ చేసింది కాంగ్రెస్ నేతలే. విభజన చెయ్యాలని కోరింది కాంగ్రెస్ నేతలే. ఇద్దరు కొట్టుకుని మొత్తం మీద జనంలో చులకనై పార్టీ కాస్త సర్వనాశనం అయిపోయింది. ప్రస్తుతం పార్టీని ఆంధ్రప్రదేశ్లో బ్రతికించాలంటే రాహుల్ గాంధీ మాత్రం ఒక ఖచ్చితమైనటువంటి సూచన చేశారు. అదేంటంటే ఇప్పటికీ ప్రజల్లో ఆగ్రహవేశాలు ఉన్నా కూడా ప్రత్యేక హోదా అనేటువంటిది వస్తే తప్పించి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవని ఆల్రెడీ పబ్లిక్లోకి ఒక ముద్ర వేయడంలో ప్రతిపక్షాలతో పాటుగా అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం కూడా సక్సెస్ అయింది. కాబట్టి అర్జెంటుగా చేయాల్సింది ప్రత్యేక హోదా, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే సాధ్యమవుతుందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లమని. అందుకోసమనే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి కాంగ్రెస్ నేతలందరూ సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా మా వల్లే సాధ్యం అంటూ రేపు పొద్దున జగన్తో పొత్తుకు సిద్ధపడతారు, తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తుకు సిద్ధపడతారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం విభేదాలు వస్తే తెలుగుదేశంతో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడతారు, లేదంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడతారు. కానీ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్తో కలిసేందుకు సిద్ధంగా లేదు. అదే జరిగితే కనుక కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ అవసరాన్ని గుర్తు చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పాత నేతలందరినీ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పటికీ బీజేపీలోకి తీసుకోవట్లేదు, తీసుకున్న బీజేపీకి కొంతమంది నేతలు పక్కన కూర్చోబెడుతుంది తప్పించి ప్రధాన పదవులు ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ క్రియాశీలక బాధ్యతల్లోకి తీసుకురావడం, రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన, ఏఐసీసీ అధ్యక్షుని ప్రకటించిన, ఆటోమేటిక్గా వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్లోకి లైన్ లైన్లోకి వస్తారనేటువంటి నమ్మకం అయితే ఆ పార్టీలో ఉంది. అందుకు అనుగుణంగా వాళ్లతో సంప్రదింపుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కానీ ఈలోపుగానే సీకే బాబు కూడా బయటకు వెళ్ళిపోవడం కొంత ఇబ్బంది. రఘువీరారెడ్డి ఈ పరీక్షలో నెగ్గితే కంటిన్యూ అవుతుంది, లేదంటే కనుక ఇబ్బందికరమైనటువంటి పరిణామం. బట్ కాంగ్రెస్ మాత్రం తన స్కెచ్ని ప్రారంభించింది, అది ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది కాలమే నిర్ణయించాల్సింది.